ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. సో మనం వెయిట్ చేస్తున్న ఇంకొక ప్యాకేజ్ కూడా వచ్చేసింది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నా అనమాట, ఎప్పుడు అవుట్ ఫుడ్ డెలివరీ పడుతుందా అని. ఫైనల్ ఇప్పుడైతే ఇంటికి కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇందులో ఏమున్నాయని. ఇందులో నా మోస్ట్ ఫేవరెట్ అన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం, ఐ హోప్ ఇది నన్ను డిసప్పాయింట్ చేయదు అనుకుంటున్నాను. ఓపెన్ చేద్దాం. అండ్ అలానే నా లుక్ ఏమైనా బాగోపోతే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ సతీష్, నేను ఖచ్చితంగా ఎథ్నిక్ వేసుకుంటేనే వీడియో తీస్తా అని చెప్పాడు. సో అందుకే నాకు లుక్ డ్రెస్ వేసుకొని దాని ఇది యాక్చువల్గా దీని మీద దుప్పట్టా కాదు, సో ఏదో వేసేసుకున్నాను. అండ్ నా హెయిర్ కూడా మంచిగా హెడ్ బాత్ చేసలేదు అనమాట, షాంపూ అయిపోయింది. సో అది నా లుక్ గురించి అయితే మాత్రం. అండ్ ప్యాకేజ్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసి నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. అంతేగా సో ఈరోజు నన్ను సతీష్ అవ్వటానికి ఒకటి పైన ఉంది. ఫస్ట్ అదే ఓపెన్ చేద్దాం. బాగా ఉంది కానీ నో ఫిష్ ఫ్రై. నో ఫిష్ ఫ్రై చపాతి పైన కొంచెం ఏమంటారు కొంచెం లోతుగా ఉన్నది కావాలనుకున్నాను. బట్ నేను అనుకున్నట్టయితే ఇది లేదు కానీ బట్ పర్లేదు అనమాట. అయన్వి ఇక్కడ కొన్ని ఉంటాయి కానీ అయన్వి కాకపోతే మన దగ్గర అయితే స్పెసిఫిక్ గా ఇట్లా చపాతి కానీ దోశ కానీ దానికి తగ్గట్టు ఉంటాయి కదా, ఇక్కడ మనకు మన స్టైల్ కి తగ్గట్టు ఉండవు కదా. సో అందుకని ప్రిఫరబుల్ గా ఇండియా నుంచి తెప్పించుకున్నాను. నాట్ కంప్లీట్లీ హ్యాపీ బట్ ఇట్ ఈస్ ఓకే. అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను ఇదైతే నేను. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ ఇందులో అన్ని కూడా నాకు తెలిసి నా శారీస్ ఉండుంటాయి, వేరే ఏమైనా ఉన్నాయో చూద్దాం. మన ఇంట్లో అన్ని పెద్దవి ఉన్నాయి కదా, సో ఇవి కొంచెం హంచుకు కూడా ఇట్లా చూసావా ఇట్లా ఉంది కదా, వాటి తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. ఇవి మాకు ఇక్కడ దొరికేవన్నీ ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. సో అవి పాపం వాడికి రావట్లేదు పూర్తిగా తీసుకోవాలి అంటే. ఇవైతే కొంచెం కంఫర్ట్ ఉంటాయి అనుకున్నాను. సో కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. ఇది కూడా ఏదో ఉంది సత్తి, ఏంటంటారు ఇది? అసలు కొరియర్లో అన్నిటికన్నా మెయిన్ది ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాం. నా దేవుడి దగ్గర ఉన్న గంట కన్నా ఇదే బాగా మోగుతుంది రే కదా, దాని కింద పెట్టుకుంటే బాధపడుతుంది నేను కదా. మేబీ అది సిల్వర్ అయ్యేసరికి మన దేవుడి గుడికి గంటలు. సో మీకు అర్థమైపోయి ఉంటారు కదా, బెల్స్ అనమాట. ఇక్కడ ఈ సౌండ్ లో మీకు ఏమి వినిపించదు. ఇక్కడ అమెజాన్ లో కూడా ఉన్నాయి బట్ చాలా చాలా ప్రైస్ ఉన్నాయి. సో నాకు అనిపించింది ఒకవేళ తీసుకున్న ఎక్కువ అయితే తీసుకోలేను అని చెప్పి. బట్ నాకేమో టెంపుల్ నిండా పెట్టాలి ఉందన్నమాట, మంచి గ్యాప్ లేకుండా. సో అందుకని నాకు ఎన్ని కావాలో అన్ని ఆర్డర్ చేసేసుకున్నాను. ఇందులో అయితే మాత్రం ఇన్ని పెట్టినేమో అనుకుంటున్నాను బట్ చూద్దాం. చాలానే ఆర్డర్ చేశాను మరి, ఇదంతా కంప్లీట్ ఒకటే సెట్. అసలు అయితే మొత్తం 3-4 సెట్ల కింద ఆర్డర్ చేశాను. సో ఇవి గంటలు అయితే మాత్రం గంట బాగుంది కదా. ఇక్కడ ఉన్న వాటిలో అంత మంచిగా కూడా అనిపించలేదు. సో మేము పూజ మందిరం ఒకటి చేసాం అనమాట. మీరు ఇన్స్టాలో చూస్తుంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇన్స్టాలో అయితే నేను ఒక షార్ట్ కాదు రీల్ లాగా అట్లా పెట్టాను. ప్రైమర్ వేస్తున్నప్పుడేమో కంప్లీట్ అవుట్పుట్ అయితే ఇంకా పెట్టలేదు అనమాట. చాలా చాలా కష్టపడి చేసాము అంటే మాకు అస్సలు ఇంత కూడా ఎక్స్పీరియన్స్ లేదనమాట ఆ వర్క్లో. అయితే చాలా భయపడుతూ చాలా కష్టపడి చేసాము, ఫైనల్లీ దాని ఒక షేప్కి అయితే తీయగలిగాము అనమాట. అందుకైతే మాత్రం చాలా చాలా హ్యాపీ. చాలా మంది చేసే ఉంటారు పూజ మందిరం అయితే, బట్ నేను ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే మాకు అస్సలు నాలెడ్జ్ లేదు అనమాట. బట్ ఆ మాత్రమైన అవుట్పుట్కైనా తేగలిగినందుకు చాలా హ్యాపీ. త్వరలోనే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మనకు గంటలు కూడా వచ్చేసాయి కాబట్టి ఇవి కూడా పెట్టేసి నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో అది నా ఈ గంటల స్టోరీ అయితే. అది వాటి గురించి అయితే. అండ్ ఇంకా నేను కొన్ని శారీస్ అయితే తెప్పించుకున్నాను. సో
శారీస్ అయితే చాలా చాలా కొంచెం సింపుల్ వే ఈ సారీ. నేను పట్టు తెచ్చుకున్నా కూడా వేసుకోవట్లేదు అని చెప్పి ఈ సారీ అన్ని సింపుల్గా ఆర్డర్ చేసుకున్నా అనమాట. కొంచెం బ్లౌజ్ నేను చెప్పి కొన్ని కొన్ని నేను ఇట్లానే మోడల్స్ కావాలి అని చెప్పి అయితే కుట్టించుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా ఇట్లా బ్యాక్ అంతా రియాక్షన్ అయితే వచ్చింది. బట్ ఓకే బాగానే ఉంది కదా. సో ఇది ఈ సారీ మీదకి. సో సారీస్ అయితే సింపుల్గానే ఉంటాయి, కావాలనే అలా ఆర్డర్ చేసుకున్నాను నేను ఈ సారీ. పట్టు చీరలు తెచ్చుకున్నా కూడా వేసుకోవట్లేదు అట్లా అని చెప్పి. ఇవైతే బాగా నలిగిపోయి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మంచిగా మనం అయన్ చేసుకోవాలన్నమాట. ఇది బాగానే ఉందా? ఇది మా అత్తయ్య కూడా నచ్చింది. ఒకటి బాగానే ఉంది, ఒకటి బాగానే ఉంది అని చెప్తున్నారే, అది ఇదే అనమాట. ఇలా హ్యాండ్స్ క్లీనింగ్ చేయొద్దని చెప్పి చేయించుకున్నాను అనమాట. జనరల్గా నేను అంత ఏం చెప్పను ఎప్పుడు కూడా, జస్ట్ అట్లా వదిలేస్తా అనమాట. ఏది బాగుంటే అది కుట్టేయండి అట్లా అని చెప్పి. కాకపోతే ఈసారి మాత్రం అన్నీ కూడా చెప్పి ఇట్లా నాకు ఇట్లా కావాలి అని చెప్పి చెప్పి కుట్టించుకున్నాను. సో శారీ కలర్ అయితే ఇది లైట్ వెయిట్ శారీ అనమాట. ఇది వేసుకోవాలి అంటే నేను ఇప్పుడు చాలా తగ్గాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫేవరెట్ శారీ. ఈసారి కొన్ని బ్లాక్ సారీస్ కూడా చేసుకున్నాను. ఎప్పుడు అనుకునేదాన్ని అంటే అందరూ చాలా వరకు మేబీ చాలా మంది అమ్మాయిలు బ్లాక్ ఇష్టంగానే ఉంటారు కదా. సో నేను కూడా అట్లానే చాలా ఉంటాయిగా అనుకునేదాన్ని. బట్ ఎప్పుడు నాకు ఈ మధ్య రియలైజ్ అయింది ఏంటంటే నాకు కంప్లీట్ బ్లాక్ సారీ అయితే ఒక్కటి కూడా లేదు అని చెప్పి. ఒకటి రఫల్ సారీ ఒకటి ఉంటుంది కానీ అది వేరే ఆ రఫల్స్ వచ్చేసి వేరే కలర్ ఉంటుంది అనమాట. సో అది సో దానికి కొన్ని బ్లాక్ సారీస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి చూపిస్తానండి. నాకు ఇట్లా చెప్పి పెట్టమని చెప్పాను. దీనికి మాత్రం కొంచెం అనిపించింది అంటే బాగానే పెట్టారు కానీ నేను మ్యాట్ ఫినిష్లో ఉంటే బాగుండు అనుకున్నాను. అయితే మ్యాట్ ఫినిష్ అయితే బాగుండేది. ఇక్కడ బ్యాక్ కొంచెం ఓపెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నా థ్రెడ్స్ ఏముందిరే దీనికి వర్క్ దీనికి లేదు వర్క్ దేనికి చేయించలేదు. ఒకే ఒక్కదానికి ఈసారి వర్క్ చేయించుకున్నాను. సో అది చూపిస్తాను నేను మీకైతే. బట్ అన్నిటికీ కూడా ఈసారి నేను బోట్నిక్లో పెట్టించుకున్నాను ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది శారీస్ కొంచెం పలచగా ఉంటాయి అని అయితే. సో అందుకని చెప్పి కొంచెం బోట్నిక్లు పెట్టించుకున్నాను అనమాట. నీట్గా కూడా ఉండాలి కదా. సో అది ఒక శారీ. అండ్ ఆ తర్వాత ఇది ఇంకో శారీ. దీనిలో ఏం స్పెషల్ అంటే ఇదిగో ఫ్రంట్ జిప్పు వస్తుంది, మళ్ళీ చూపిస్తుంది అనుకుని ఇప్పుడు. అండ్ అలానే ఇక్కడ కొంచెం ఈ సీతారామం స్టైల్లో పెట్టమని చెప్పాను అనమాట. బాగానే ఉంటుంది రే, డోంట్ వరీ. నీ ఫ్యాషన్ ఏం లేకుండా కుట్టించుకోమంటావు. సో ఇదైతే మామూలు బ్లౌజే. లాస్ట్ టైము పైతానీ శారీ ఒకటి చూపించాను కదా, దాని మీదకి వచ్చిన బ్లౌజ్ అనమాట. కాకపోతే సేమ్ కలర్ వచ్చింది అని చెప్పి వేరే క్లాత్ తీసుకొని నేను వర్క్ చేయించుకున్నాను. అండ్ చాలా వరకు నేను పట్టు చీరలు ఏమైనా ఉంటే విడిగా క్లాత్ తీసుకొని చేయించుకుంటాను, మళ్ళీ అది పాడైపోకుండా ఉంటుంది. అండ్ అలానే ఎప్పుడైనా ప్లెయిన్గా వేసుకోవాలన్నా ఉంటుంది అని చెప్పి కుట్టించుకుంటాను అనమాట. సో ఆ బ్లౌజ్ అందులో కొంచెం క్లాత్ తీసి కుట్టారంట. సో అది నాకు తెలీదు, మళ్ళీ కాదు ఈ కింద ఇది ఉంది కదా ఈ పైతానీ బోర్డరు, ఇది కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అత్తయ్య 4-5 సార్లు వాళ్ళని అడిగి కుట్టి చేయించారు అనమాట. ఫైనల్లీ కుట్టేంత వరకు వదలలేదు. సో ఈ బ్లౌజ్ అయితే అది. ఆ తర్వాత ఇది కూడా ఒక శారీ. ఈసారి అన్ని చూసి మంచి కలర్సే, మెయిన్గా కలర్సే చూసుకొని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇలా వర్క్ బటర్ఫ్లైస్ వస్తాయి శారీకి, డీప్ వీనిక్ పెట్టమని చెప్పి అట్లా చెప్పాను అనమాట. నెక్స్ట్ ఇంకొక గ్రీన్ కలర్ శారీ. ఇది ఆర్గన్జా అనమాట. దీనికి పెద్ద వెరైటీగా ఉన్నది ఏం లేదండి, జస్ట్ హ్యాండ్స్కి మాత్రం నేను లైనింగ్ ఏం లేకుండా వేయమని చెప్పాను. సో శారీ అయితే ఇట్లా వస్తుంది. బాగుందా చెప్పాను ఈసారి అన్ని మంచి మంచి కలర్లు అన్ని పెట్టుకున్నా అని చెప్పి. ఇది కూడా ఆర్గన్జా శారీ. బాగుందా? ఈ మధ్య సతీష్ కెల్లో బాగా నచ్చుతుంది అనమాట. సో చూసావా దీని మీదకి బాగానే ఉంది. ఇది కాంట్రాస్ట్ కలర్ అయితే బాగుండేది బ్లౌజ్.
బ్లౌజా బాగోదు. బాగుంటుందేమో అనుకుంటున్నా. బాగోదు ఎందుకో చెప్పనా, ఇవి చాలా పలుచగా ఉంటాయి అన్నమాట, ఇట్స్ ఆర్గంజా. సో నువ్వు వేరే కలర్ వేసుకుంటే అంత బాగోదు, సేమ్ కలర్ అయితేనే బాగుంటుంది. ఓకే రే చూద్దాం రే. నా ఎల్లో కలర్ బ్లౌజ్ బాగాలేదు. ఎల్లో కలర్ బ్లౌజ్ నచ్చలేదా నీకు? అయ్యో. సో ఇది ఇంకొక శారీ ఉంది. సో ఆ ఒక్కదానికే నేను వర్క్ చేయించుకున్నాను అనమాట, చూపిస్తాను అది కూడా. బాగున్నట్టుంది. బాగా ఉందా? సో ఇది ప్లెయిన్ బ్లాక్ శారీ ఇది కూడా. దానికి కొంచెం అన్నా వర్క్ వచ్చింది కదా, దీనికి ఇంకా వర్క్ కూడా ఉండదు అనమాట. జస్ట్ ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా బుటీస్ లాగా. సో ఇది శారీ అయితే, శారీస్ అన్నిటికీ కూడా మంచిగా ఫాల్ అదే ఫాల్స్ కానీ అవన్నీ కూడా వేసేస్తారు, జిగ్ జాగ్లు అవన్నీ ఉంటాయి కదా అది కూడా. సో ఇది ఒక్కటి మాత్రం నేను కొంచెం వర్క్ చేయించుకున్నాను, ఎందుకు అంటే ఏం బ్లాక్ ఏం వేసుకున్నా కూడా తర్వాత అంటే మ్యాచ్ అవుతుంది అన్నట్లు చేయించుకున్నాను ఇది. అనమాట షార్ట్ హ్యాండ్స్ పెట్టించి ఇట్లా చేయించుకున్నాను. సో కావాలంటే ఆ బ్లాక్ శారీ మీద కూడా వేసుకోవచ్చు అన్నట్లు చేయించుకున్నాను. ఫ్రంట్ కూడా వర్క్ వస్తుంది అండ్ అలానే బ్యాక్ అంతా కూడా వస్తుంది. అది చీరలు అయితే తెప్పించుకుందాం, ఇంకా మనం తగ్గటమే ఉంది. సో నాకు తెలిసి ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టినాయి. ఇవి మా అత్తయ్య వేసారనమాట, ఇవి ఇంత చిన్న ఏం చేసుకుంటారు అసలు అని అన్నారు. సో అందుకని ఇంక వేసినట్టున్నారు, ఇంట్లో ఉంటే అవన్నీ వేశారు. సో ఇంకా ఫుడ్ చెప్పాను కదా, కొన్ని స్నాక్స్ వస్తాయి వాటి కోసం వెయిట్ చేస్తా ఉన్నాను అని చెప్పి అవివే అత్తయ్య అరిసెలు చేశారనమాట, అరిసెలు చేసి పంపించారు. నేను తగ్గుదామంటే అసలు ఎవరు హెల్ప్ చేయలేదు. నిన్నటి నుంచి ఈరోజు దాకా పచ్చళ్ళు తింటానే కూర్చున్నాను అండ్ ఇంక ఈరోజు ఇవి వచ్చేసి అండ్ ఆ తర్వాత పప్పు చెక్క. సో మీలో పప్పు చెక్క ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మాత్రం పప్పు చెక్క చాలా చాలా ఇష్టం అనమాట. నేనే చేద్దామని కూడా అనుకుంటాను, కాకపోతే ఎందుకో అది అంత గుర్తే నాకు గుర్తే ఉండదు అనమాట. ఆ కాసేపే ఉంటాయి కదా క్రేవింగ్స్, ఈలోపే మర్చిపోతాను. ఇంకా ఎప్పుడు అంటే పప్పు చెక్క మరీ అంత కష్టం అయితే ఏం కాదు కదా, సో ఎందుకో అలా చేయలేదు అనమాట ఎప్పుడు కూడా. సో ఫైనల్లీ అత్తయ్య అయితే చేసి పంపించారు అండ్ ఇంకా మనం ఇదైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో హల్సలు అయితే మొత్తం చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా కుదిరాయి అనమాట, టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి. సో అది కొరియర్ అయితే ఐ హోప్ నేను మీకు అన్నీ కూడా షేర్ చేశానని అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా అనిపించాయి నా బ్లౌజెస్ కానీ ఏమైనా మీకు ఎలా ఉన్నాయి బాగున్నాయి లేదా అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈసారి అన్ని మంచి మంచి కలర్స్ ఆర్డర్ చేసుకున్నా అనుకుంటున్నాను. సో తర్వాత అయితే నేను కూడా వేసుకున్నప్పుడు మీరు ఎలాగో చూస్తారనుకోండి. ఇవైతే మొత్తం తప్పకుండా వేసుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం సింపుల్గా ఉండేవి అండ్ అలానే లైట్ వెయిట్గా ఉండేవి నేను ఎక్కువ ఇష్టపడతాను అనమాట. సో ఐ హోప్ ఇవి వేసుకుంటా అనుకుంటున్నాను క్లోజెట్లోనే ఉండకుండా. సో అది సో ఈ వీడియో కూడా ఇంక ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.